నమస్కారం ప్రియా చౌదరి గారు. చాలామందికి వాయిదా వేసే పద్ధతి, సోమర్తనం, బద్ధకం, ఈ పదాలు కరెక్ట్గా లైన్లో రెడీగా ఉంటాయన్నమాట. అంటే సకాలంలో పనులు పూర్తి చేసుకోకుండా ఎవరైనా సరే మనిషి అన్న తర్వాత కొంచెం అది ఉంటుంది, బద్ధకం అనేది ఉంటుంది. మన పనులు మనం సకాలంలో పూర్తి చేసుకోవాలి, దానికి మనకు మనమే ఏదో విధంగా నచ్చ చెప్పుకొని క్లియర్ చేసుకోవాలి. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందండి? ముందు ఎక్సర్సైజ్ చేయాలి శరీరానికి. ఓకే, ముందు నీ శరీరంలో టాక్సిన్స్ నిండా పేర్చేసి బద్ధకం అనే టాక్సిన్ని పేర్చేసావు నువ్వు. ఆ బద్ధకం అనేటటువంటి టాక్సిన్ బయటికి పోవాలి అనంటే, కదలిక నీలో రావాలి అనంటే ముందు శరీరంలో ఉన్నటువంటి కణజాలాల్లోనూ కణాల్లోనూ కదలికి రావాలి. దాంట్లో కదలికి రావాలంటే నువ్వు ముందు ఎక్సర్సైజ్ చేయి. ఫస్ట్ యోగా చేయి. యోగా చేసిన తర్వాత యోగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టు. తర్వాత నీ ఆలోచన ఒక మెల్లమెల్లగా నువ్వు మెదడు చురుగ్గా పనిచేయడం అనేది మొదలు పెడుతుంది. ఎందుకంటే అప్పటిదాకా బొబ్బ పెడతావు కదా నువ్వు. ఏమని పొద్దున్నే అబ్బా రాత్రి అయిపోయింది కదా పొద్దున్నే ఈ పని చేద్దాంలే అనుకుంటావు. పొద్దున్న అవ్వగానే టిఫిన్ చేయగానే చేద్దాంలే అనుకుంటావు. టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెళ్దాం అనుకుంటావు. భోజనం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళీ సాయంత్రం పూట వెళ్దాంలే అనుకుంటావు. సాయంత్రం రాగానే అబ్బా మళ్ళీ రేపు పొద్దున్నే చూసుకున్నావు. రేపు 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 అనే పోస్ట్పోనింగ్ మెంటాలిటీ అనేది నీ బ్రెయిన్కి బాగా ట్యూన్ చేసేసున్నావు నువ్వు. అవును, దేనికి ట్యూన్ చేసున్నావు బిడ్డ? నీకు మటసంగ బాగా అన్నీ జరిగిపోతున్నాయి కదా, కూర్చున్న చోటుకి అన్నం వచ్చేస్తుంది కదా, నువ్వు కష్టపడకపోయినా ముద్ద పెడుతున్నారు కదా, నువ్వు ఏ పని చేయకపోయినా జనాలు తిట్టుకుంటున్నా చీ కొట్టినా కూడా నీ మనసు నీ శరీరం అలవాటు పడిపోయింది కదా. అందుకని వాటన్నిటికీ దుమ్ము దులిపి నేను అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఫస్ట్ మనం చేయాల్సిన పని. సాధి ఏదో మన శ్రీశ్రీ గారి కవిత్వం ఉంది, మనది ఒక బతికేన సందులలో పందుల వలె, మనది ఒక బ్రతికేన కుక్కల వలె నక్కల వలె. అంటే ఎందుకు పోల్చాడు ఆయన? పంది ఎప్పుడు చూసినా బురదకుంట్లోనే ఉంటుంది, దాని పనిపాట ఏముండదు. ఆ బురదలో ఉంటుంది, ఆ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తుంది, ఏదో ఒకటి తింటుంది, మళ్ళీ పోద్ది ఆ బురదకుంట్లో, మళ్ళీ అశుద్ధం తింటుంది, మళ్ళీ పోయి ఆ బురదకుంట్లో కూర్చుంటుంది. అలాగే కుక్కలు ఉన్నాయి, వాటి ఒక వాటికి ఒక లక్ష్యం ఉందా, ఒక పాడుందా, ఏముంది? ఏమి లేదు. గుంపుగా జారితే బొలో గావ్ 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 అంటే, లేదంటే నీడ ఏదన్నా ఒక చెట్టు కింద నీడ చూసుకుంటే పడుకుంటాయి. మళ్ళీ ఆడికి ఆకలేసినప్పుడు పోతాయి, ఎక్కడన్నా ఏదన్నా రోడ్డు మీద దొరికిందంటే తింటాయి, వచ్చి కూర్చుంటాయి. ఏం బతుకుతున్నాము? వాటికి ఎంత చక్క, అరే మనం చక్కగా చదువుకుందామే, చదువుకున్న తర్వాత ఒక పదవి ఒక ఉద్యోగం చేసుకుందామే, ఒక ఉద్యోగం చేసుకున్న తర్వాత ఒక బండి కొనుక్కుందామే, ఒక బండి కొనుక్కున్న తర్వాత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, చేసుకున్న తర్వాత మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందాం, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల్లాగా ఉందాం, సమాజంలో మన బాధ్యత ఏంటి, మనం ఇంత ఎదిగాం కాబట్టి సమాజానికి ఏదన్నా చేద్దాం అనేటటువంటి లక్ష్యాలు పందులకి నిన్ను కుక్కలకి నక్కలకి ఉండవు. వాటి పనంతా రెండే పనులు, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం. అదే పోల్చాడు శ్రీశ్రీ. అర్థమైందా? అది మనమా? ఒకసారి అర్థం చేసుకుంటే అప్పుడు బురదలో పడుకున్న పంది గుర్తొస్తుంది మనకి, గుర్తొస్తేనన్నా సిగ్గొస్తుంది మనకి. అలాగే కుక్క ఉంటుంది కదా, దాని పని ఏంటి, ఆ ఇసిరేసిన ఇంగ్లీష్ తరాకులు వైపు పోయి నాకి తింటా ఉంటుంది. అంటే ఏంటి, ఇంట్లో ఉన్న జనాలు బద్ధకస్తులకి ఎవరికి కూడా విలువ ఇవ్వరు. ఒకవేళ తల్లికి మహాప్రేమ ఉన్నా కూడా ఏం చేస్తుంది, ఏదో ఒకరోజు తల్లి కూడా చీకొట్టేటటువంటి కార్యక్రమాల్లోకి వచ్చేస్తుంది మనకి. ఆ ఇంట్లో ఉన్న ఎంగిల్ తినేసి పడుకున్న బయట ఎంగిల్ తిని పడుకున్న కుక్కకి ఇంట్లో జామ ఇంట్లో వాళ్ళు ఎవరో సంపాదించి పడేసినటువంటి భోజనానికి తేడా లేదు. కొంతమంది అయితే మళ్ళీ మూడు పూట్ల భోజనం దొరికేస్తాండి కొంతమందికి. నేను చెప్పాను కదా నాగరాజు గారు, పందికి కూడా దొరుకుతుంది కదా అశుద్ధం, వరుసనే ఉంటుంది, రెడీగా ఉంటుంది, పందికి కూడా రెడీగా ఉంటుంది. అది తింటది పడుకుంటుంది, తింటది పడుకుంటుంది అండి. దానికి తెలుసా అది అశుద్ధం తింటుందని? వీడికి తెలుసా? ఎవడో సంపాదించినటువంటి సొమ్ముని నేను తిని నా ఒంటిని పెంచుకుంటున్నాను తప్ప నా బుద్ధిని పెంచుకోవట్లేదు, నా జీవితాన్ని పెంచుకోవట్లేదు, నా అస్తిత్వాన్ని తాకట్టు పెట్టేసుకుంటున్నాను, నా ఆహార్యాన్ని నేను ఏ విధంగానూ దానికి సంబంధించినటువంటి విలువని నేను ఇవ్వడం లేదు అనేటటువంటి జ్ఞానం వాడుకుందా? ఎందుకు అనంటే ఒకటే, ఇంకా అద్భుతంగా చెప్పాలంటే నేను వీటిలతో పోల్చాను కానీ ఇంకొకటి కూడా ఉంది. ఇదే జంతువుల్ని పోల్చి ఇంకొక పద్యం ఉంది. ఏంటి అనంటే, పంది పరమజ్ఞాని, శునకము సుజ్ఞాని, మనిషి అజ్ఞాని.
పంది పరమజ్ఞాని. ఎట్లా? ఎట్లా? అశుద్ధం తిని, అశుద్ధం ఉన్న అశుద్ధాన్ని అది ఆహారంగా చేసుకుని సమాజాన్ని క్లీన్ చేస్తుంది. కనీసం అది దాని బాధ్యత అది నిర్వర్తిస్తుంది. పుట్టినందుకు మన అశుద్ధాన్ని తిని అది ఆ యొక్క మనం నడిచేటటువంటి దారిని శుభ్రం చేసి మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది. శునకం సుజ్ఞాని. అరే మన ఇంటికి ఎవడన్నా శత్రువులు వస్తే ఆరిచి వాడిని తరిమి తరిమి కొట్టేదాకా అది ఊరుకోదు. మన జోలికి ఎవరైనా వస్తే అది ఊరుకోదు. మన ఊరికి కాపలా కాస్తుంది, మన వీధికి కాపలా కాస్తుంది, మన ఇంటికి కాపలా కాస్తుంది. అది చూడండి ఎంత జ్ఞానంతో ఉందో. మనిషి అజ్ఞాని, వీడు అశుద్ధం అక్కడేస్తాడు రోడ్డు పక్కన, వీడి ఇంటికి కాపలా లేదు, ఊరికి ఉద్ధరించడు, వీధిని ఉద్ధరించడు, ఇంటిని ఉద్ధరించడు, పడుకొని నిద్రపోతాడు కాళ్ళారు చెప్పుకొని. అంటే వాడికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తే ఆ జ్ఞానం మొత్తాన్ని మడిచి ఎక్కడ పెడుతున్నాడు? బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నాడు, దిండు మీద పెట్టి. అదే అండి. అయితే కొంతమంది అయితే భార్య సంపాదన మీద బతికేస్తారు, కొంతమంది అయితే అన్న సంపాదన మీద బతికేస్తారు, లేదంటే వదిన సంపాదన మీద, లేదంటే తమ్ముడు సంపాదన మీద. ఇందులో ఇంకొకటి ఉంది, ఎవరన్నా పొరపాటున ఎందుకురా అలా చేస్తావని అడిగితే ఏం మీ సొమ్మేమని తింటున్నావా? అసలు ఎక్కడ లేని పౌరుషం అంతా ఈ అసలు ఈ జాతకులకు భలే ఉంటుందబ్బా. మహర్జాతకులు వీళ్ళు, అతి నీచమైన మహర్జాతకులు అన్నమాట. నీచ జాతకుల్లో మహర్జాతకం ఎవరిదన్నా ఉందంటే ఈ దరిద్రులకే ఉంటుంది అన్నమాట. ఏదన్నా మనం మాట్లాడే ఏం మీరు పెడుతున్నారా, లేకపోతే ఏం మీరు ఇస్తున్నారా అని మాట, మీ సొమ్మే ఉన్నది తింటున్నావా అంటారా? ఒరే నాయన, అసలు నీ సొమ్ము నువ్వు తింటరా అని కదా జనం చెప్పేది. పక్కనాడి సొమ్ము ఎందుకు తింటున్నావు నువ్వు అక్కడ? పోనీ నీ సొమ్మే ఉన్నా నువ్వు తింటున్నావా? కాదు కదా, అది తెలియదు. అందుకే మనిషి అజ్ఞానం ఉంది అని వాడు చేసే పని కూడా వాడు సమర్థించుకుంటాడు. నీ సొమ్మే ఉన్నది తింటున్నానని, అరే నీ సొమ్ము తింటున్నావా? పోనీ తండ్రి సంపాదన మీదో, తల్లికి వచ్చే పెన్షన్ మీదో, లేకపోతే తల్లి కష్టపడితేనో, లేకపోతే వదిన సంపాదన మీదో, లేకపోతే అన్న సంపాదన మీదో, లేకపోతే ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా కొంతమంది అయితే ఉంటారబ్బా ఫ్రెండ్స్ మీద పడిపోతారు, ఊరు వదిలేసి వచ్చి ఊళ్ళో అందరూ చీకొట్టేస్తారు, ఇంకా ఆడికి అక్కడ ప్లేస్ ఉండదు. ఇక ఏదో ఒకటి చేయకపోతే ఇంకా అసలు ఇక ఆడిని అందరు చీకొట్టేసిన తర్వాత ఊరు వదిలేసి వచ్చి ఇక్కడ చాలామంది పిల్లకాయలు చెప్తూ ఉంటారనమాట. బ్యాచిలర్స్లో చేరిపోయి వాళ్ళకి ఏదో ఒక పనులు చేసి పెడతానో బ్రతికేస్తూ ఉంటారనమాట. ఆ పనులు చేసి పెట్టడంలో కూడా ఏంటి, మళ్ళీ దాంట్లో వీడి వివిధ రకాలైనటువంటి సకల కళలు పోషిస్తూ ఉంటాడు అక్కడ. చోరకళ, తర్వాత ఇంకేదైనా నిద్ర కళ, ఇంక ఏ వాడికి ఏది వస్తే అవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. వాడి వీడి భూమికి భారం తప్ప ఏ విధంగా వీడి వల్ల ఈ ఒక్క నయ పైసా ఉపయోగం అనేది మాత్రం ఉండదు నాగరాజ్ గారు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకి జీవితంలో లక్ష్యాలు ఉండవు, జీవితం విలువ వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎందుకంటే కర్మ కొద్దీ పుడతారు, తల్లిదండ్రుల కర్మ కొద్దీ పుడతారు, వీడి కర్మ కొద్దీ నాశనం అయిపోతారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇలాంటి వ్యక్తులకి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, జీవితం చాలా విలువైనది. ఎంతో ఎంతో అద్భుతం చేసుకుంటే తప్ప మనం ఒక మనిషి జన్మ ఎత్తలేదు. ఆ ఎత్తినటువంటి జన్మని ఈ బద్ధకంతోటో పోస్ట్ పోనింగ్ మెంటాలిటీతోటో మనం ఒక్కటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు, ఒక రోజు గడిచిందంటే మన ఆయుష్లో ఒక రోజు తగ్గిపోయిందని అర్థం. అంటే మనం ముందుకెళ్తున్నాము అంటే మృత్యువు దగ్గరికి వెళ్తున్నాం, మనం వెనక్కి వెళ్ళట్లేదు. గుర్తుపెట్టుకోండి, మృత్యువు దగ్గరికి వెళ్ళే లోపు, ఆ మృత్యువు మనల్ని కౌగిలించుకునే లోపు, కనీసం మన కోసం ఒక నలుగురు ఏడ్చే మనుషుల్ని మనం మిగుల్చుకున్నామా? మన కోసం చెప్పుకోవడానికి, మన గురించి చెప్పుకోవడానికి నాలుగు మంచి మాటలు ఏమన్నా మనం జనాలకి చెప్పిపోయినామా? ఆ మాటలు తలుచుకుని బ్రతకడానికి, అలాగే 10 మంది మన గురించి చెప్పుకుంటానికి 10 మందిని ఏమన్నా ఆదుకున్నామా? ఏమన్నా ఈ మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఉద్ధరించామా? మనకి పాఠాలు నేర్పినటువంటి గురువు ఇచ్చినటువంటి విద్యని సద్వినియోగం చేసి సమాజానికి ఏమన్నా ఉపయోగపడ్డామా? లేదు, మన కోసమైన ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నామా అనేటటువంటి జ్ఞానంలోకి కనుక మనిషి రాగలిగితే వాడు ఏదనుకుంటే అది సాధిస్తాడు నాగరాజు గారు. అప్పుడే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి తత్వజ్ఞానం వాడిలో నుంచి బయటకు వస్తుంది. వాడు ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. వాడిని వాడు తెలుసుకోలేనంత వరకు బురదలో అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మెడిటేషన్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు, అండ్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు కోర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు, బ్యాచ్ వైజ్ వెళ్తూ ఉంది. నిజంగా నాగరాజు గారు,
నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అని అంటే, మెడిటేషన్ క్లాసులు మొదట్లో జనాలకి చెప్పడానికి నాకు చాలా కష్టం అనిపించింది. చాలా కష్టమైంది మెడిటేషన్ చేయండి అని అంటే, ఈవిడేంటి మా సమస్యలను చెప్తే మెడిటేషన్ కోసం ఈవిడ కూర్చోబెడుతుంది, అది అదే అది ఏదో కదా అని అనుకునేవాళ్ళు. ఈరోజు నా దగ్గర మెడిటేషన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు, ట్రైన్డ్ అయిన వాళ్ళు, క్లాసులు అయిపోతున్నాయి అని అంటే ఏదో ఒక ఆత్మీయమైనటువంటి బంధం మన నుంచి తెగి వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు లిటరల్లీ కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు, మేడం మీ నుంచి వెళ్ళిపోవడం అనేది మాకు అసలు ఇష్టమే లేదు, మళ్ళీ ఫీజు కట్టి మేము మళ్ళీ సెకండ్ దీంట్లో సెకండ్ సెషన్కి కూడా మేము అటెండ్ అవుతాం మేడం అని కొంతమంది. కొంతమంది ఏమో మేడం ఎప్పుడు కూడా జీవితంలో ఇంతకుముందు మేము ఎలా బ్రతికామో మాకు అర్థం కాలేదు, ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో మాకు అర్థమైంది, కాబట్టి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటే నాకు కాదు మెడిటేషన్కి రుణపడి ఉండండి అని చెప్పేసి అని చెప్తున్నాను. బట్ అసలు ఎంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని అంటే, ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేనైతే మాత్రం థ్యాంక్స్ చెప్తున్నాను నాగరాజ్ గారు. నాకు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది నేను తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన ఉండేది, రిజల్ట్ వస్తుంటే మాత్రం ఎంత ఉత్సాహంగా ఉందో నేనైతే చెప్పలేను. వన్ అవర్ క్లాస్ అని నేను పెట్టిన తర్వాత ఆ క్లాస్ ఒక్కొక్క రోజు 2 అవర్స్ దాటిపోతుందనమాట. ఎవరు కదలరు కెమెరా ముందు నుంచి, ఆన్లైన్ నుంచి ఎవరు కూడా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వర్కింగ్ పర్సన్స్ ఉన్నారు, లేవరు. వాళ్ళకి ఆఫీస్ టైం అయిపోతుంది, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, ఇంకా చాలమ్మా బాయ్ అని చెప్పేసి అని చెప్పి నేను బలవంతంగా క్లోజ్ చేయాలి ఆ క్లాస్ని. సో అంత అద్భుతంగా మెడిటేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకో క్లాస్కి యా నెక్స్ట్ వెరీ సూన్ క్లాస్ విల్ బి స్టార్ట్. అది ఒకసారి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్స్కి కాల్ చేయండి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, ఎన్రోల్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఎక్కువైతే మాత్రం తీసుకోవడం అనేది కుదరదు. సో కాబట్టి కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బట్ ఎనీహౌ మెడిటేషన్ ఆల్రెడీ ఎవరైతే నేర్చుకుంటున్నారో అమ్మా గొప్పగా సాధన చేస్తున్నారు, అద్భుతంగా ఫాలో అవుతున్నారు, మీరు దాన్ని అలాగే ముందుకు తీసుకొని వెళ్ళండి. మీ జీవితంలో ఒక 11 రోజుల్లోనే మీరు ఎన్నో అద్భుతాలని, ఎన్నో మిరాకిల్స్ని మీరు చవి చూశారు, మీ అనుభూతుల్ని చవి చూశారు, ఇంకా అద్భుతాలు మీ జీవితంలోకి చాలా వస్తాయి. ఎప్పుడు కూడా నేను మీకు దగ్గరగా ఉంటాను మెడిటేషన్ ద్వారా. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పాలి నాగరాజ్ గారు, నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు అంటే వ్యక్తిగతంగా కొంతమంది కలవాలి, కొంతమందికి అవసరం ఉంది. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు కౌన్సిలింగ్కి వస్తే నాతో 2 అవర్స్ 3 అవర్స్ ఉంటారు, బట్ అదే మెడిటేషన్కి వస్తే 11 డేస్ నేను మీతో ఉంటాను. 11 డేస్ నేను మీతో ఉంటాను. సో యూ కెన్ డిస్కస్ విత్ మీ, నేను మీకు కొంత టైం కూడా ఇస్తాను నేను దాంట్లో, మీరు నాతో మాట్లాడడానికి కానీ మీ యొక్క ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడానికి కానీ. సో చూస్ ఇట్. కొంతమంది అంతా మేము రాలేము అనుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్కి వచ్చేస్తున్నారు, ఆన్లైన్లో హ్యాపీగా జాయిన్ అవుతున్నారు, ప్లస్ చాలా ప్రశాంతతని పీస్ ఆఫ్ మైండ్ని అయితే చాలామంది చెప్తున్నారు అనమాట. నాకైతే మేడం ఇదివరకు అయితే మెడిటేషన్ అంటే ఏమో అనుకున్నాం కానీ అసలు మాకు టైం దొరికింది అని అంటే ఆ పనులకి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోబుద్ధి కావట్లేదు, 10 నిమిషాలు అబ్బా కూర్చొని ధ్యానం చేసుకుందాం అని అనిపిస్తుంది, అలా చేసుకుంటున్నాం మాకు ఎంత ప్రశాంతంగా ఉందో. మాకు కొంతమంది అయితే చెప్తున్నారు, మేడం మీరు ఇలా చెప్పారు కదా, వీళ్ళని హెల్ప్ అడగమన్నారు కదా, మేము అలా అడిగాము మెడిటేషన్లో కూర్చొని, మా అట్లా హెల్ప్ అడగంగానే మాకు ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఉన్న పని ఈరోజు నాకు మాకు మాస్టర్స్ హెల్ప్ చేశారు మాకు అని అలాంటివి చెప్తుంటే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది నాగిరాజ్ గారు. ఎందుకంటే సాధన చేయటం కూడా ఒక గొప్ప, చాలా గొప్ప పని. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. షూర్, చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి మెడిటేషన్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి. ఇది కానీ ఇది నేను ఆపినా కూడా జనం ఆగేటట్టు లేరు, నేను ఆపను, ఐ నెవర్. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే మెడిటేషన్ అండి. దునియాలో ఉన్న అందరినీ కూడా అంటే నా పరిధిలో ఉన్న వాళ్ళు, నా వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా మెడిటేషన్లోకి దించాలి. ఎందుకంటే ఈ దేశానికి నేను చేయగలిగినటువంటి సేవ ఏదైనా ఉంది అని అంటే మాత్రము ఒక పీస్ఫుల్ పర్సనాలిటీస్ని తయారు చేయాలి అనేది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద వే ఈస్ ద మెడిటేషన్. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెడిటేషన్ క్లాస్లో పాల్గొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ చాలామందికి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి, సో వాటిని స్క్రీన్ మీద సొల్యూషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు
మీరు కనుక కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరిపోతుందా లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అందులో ప్రియా చౌదరి గారికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్డేట్ నా తరపు నుంచి కూడా నేను మీకు ఇస్తాను. అండ్ మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయి అని అంటే వాటికి సంబంధించి సొల్యూషన్స్ రూపంలో ఒక నాలెడ్జ్ రూపంలో వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి పెడతాము. దానికి మీరు మెసేజ్ అయినా పెట్టచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్ ఎవరెవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.